పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేకపోయింది. అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు. ఇవాళ 9 లక్షల మంది పరీక్ష రాసి 4 లక్షల మంది ఫెయిల్ చూపిస్తున్నారంటే ఈ యొక్క ప్రభుత్వ సమర్థత స్పష్టమవుతా ఉంది. ఇటువంటి సంఘటనల మధ్య ప్రభుత్వం వెంటనే తేరుకొని విద్యార్థులకు ధైర్యం ఇచ్చి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వం. అనవసరపు మాటలు మాట్లాడడం ద్వారా మంత్రి కానీ సెక్రటరీ మాట్లాడడం ద్వారా ఈరోజు 25 మంది పైగా పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితులలో ఇవి ఆత్మహత్యలుగా భావిస్తారని ప్రభుత్వ హత్యలుగా భావిస్తూ ఉన్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుసభ్య కమిటీ ఆధారంగా దోషుల మీద చర్య తీసుకొని, సెక్రటరీ గారిపై చర్య తీసుకొని, గ్లోబల్ సంస్థ మీద చర్య తీసుకొని, మంత్రిని బర్తరఫ్ చేసి ఈరోజు పుత్ర కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరితే ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకే కళ్ళు తెరిపియాలని ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఎన్ఎస్సీ పక్షాన 48 గంటలు దీక్ష చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, గాంధీయ పద్ధతిలో జరుగుతున్న ఈ నిరసన దీక్ష తీవ్రతరమై ప్రభుత్వానికి పెనుముప్పుగా మారకముందే ఏ ఉప్పెన్ననైతే పని పేరు మీద ఈరోజు తుఫాన్ వస్తుందో అటువంటిది రాకముందే ప్రభుత్వం మీద మంత్రిని ఎక్కడ తిరగకుండా చేసేటువంటి పరిస్థితి లోపల పిలుపునిచ్చి మంత్రుల పర్యటనలు జరగకుండా ఉండే విధంగా జరిగేటువంటి పరిస్థితి తెలుసుకోకమని కోరుతూ ప్రభుత్వం సభ్య కమిటీ నివేదిక ప్రకారంగా చర్యలు చేపట్టండి. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయాలు చేస్తూ ఉన్నారని, శవాల మీద పేలాలు ఏర్కొని తెలంగాణ ఏర్పడక ముందు ఏ కారణంతో చనిపోయినా మీ సొంత కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా కండువ కప్పి ఏడ్చి శవాల మీద పేలాలు ఏరుకున్నారు మీరు. ఇలా ఎందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ వైఫల్యాల కారణంగా చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలను ఎందుకు పరామర్శిస్తలేరు, వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం ఇస్తలేరో తెలంగాణ జనానికి ప్రజలకు జవాబు చెప్పాలని కోరుతూ తండ్రిగా నా యొక్క చనిపోయిన కుటుంబ సభ్యుల బాధ తెలుసు అన్నాడు కేటీఆర్. నిజంగా తెలుసుంటే ఒక టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నీకు బాధ్యత ఉంటే రా, ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుగా నువ్వు నిర్ణయించినట్టు ఏంటికు, మనం ప్రొటెక్ట్ చేద్దాం, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదా మీరే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టమని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తున్నటువంటి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐకి సంగీమం అని చెప్తూ ఈ యొక్క శాంతియుత గాంధీ పతి ఉద్యమంతో ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని నేను ఆశిస్తలేను. మీరు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏ మంత్రి ఎక్కడ తిరిగినా గిరావు చేయడము, ఆపడము, రాజీనామా చేసేదాకా, న్యాయం జరిగేదాకా, చర్యలు తీసుకునేదాకా ఆ కార్యక్రమానికి రేపటి 48 గంటల తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే పిలుపునేమని నేను సూచిస్తూ కోరుతూ ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను. Subscribe us and press the bell icon for more interesting updates.